విజయనగర సంస్థాన దాడితో నిస్సహాయుడై లింగభూపతి వన్ ఇలాగే ప్రాణం దక్కించుకోవటానికి అటవీ ప్రాంతాలకు ఏ గుర్రం మీదో పరుగులు తీసే ఉంటాడు. ఆ ప్రవాస జీవితంలోనే అక్కడే ఆయన తనువు చాలించాడు. మాడుగుల సంస్థానం మీద దాడితో ఆ సంస్థానాన్ని దక్కించుకుని దానికి ప్రభు అయ్యాడు విజయరామరాజు టు. అంటే విజయనగర సంస్థాన పాలనలోకి మాడుగుల జమీందారీ వెళ్ళింది. క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి జైపూర్ సంస్థానంలోనే అంతర్భాగంగా ఉంటూ వచ్చిన మాడుగుల జమీందారీ విజయనగర పాలనలోకి రావటం ఇదే మొదటిసారి. మరి ఈ విజయనగర పాలన కొనసాగిందా? మత్స్యవంశీకుల పాలన లింగభూపతి వంతో అంతమైపోయిందా? లేదా వారికి మళ్ళీ ఈ జమీందారి చేజిక్కిందా? ఏమై ఉంటుంది? లింగభూపతి వన్ ప్రవాసంలోకి పారిపోయిన తరువాత మాడుగుల జమీందారీకి విజయరామరాజు టు ప్రభు అయ్యాడని అనుకున్నాం కదా. తండ్రి ఆనంద గజపతి ఉత్తర సర్కారుల రాజకీయాల్లోకి ఆంగ్లేయులను ఆహ్వానించి వారితో కలిసి విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడు. ఆనంద గజపతి మరణం తర్వాత బాలుడిగా ఉండగానే విజయరామరాజు టు విజయనగర సంస్థానానికి ప్రభు అయ్యాడు. దాంతో అతని పినతల్లి కుమారుడైన సీతారామరాజు దివానుగా వ్యవహరించాడు. ఇతడు చాలా దుర్మార్గుడు, అల్పబుద్ధి కలవాడు. ప్రజలు అసహించుకునే స్థాయిలో అధికారాన్ని తన స్వార్థం కోసం వినియోగించుకున్నాడు. విజయరామరాజు యుక్త వయస్కుడు కాగానే సీతారామరాజును దివాన్ పదవి నుంచి తొలగించాడు. ఆగ్రహం చెందిన సీతారామరాజు మద్రాసు వెళ్ళి అక్కడ ఆంగ్లేయ గవర్నర్కు లంచమిచ్చి కౌన్సిల్ సభ్యులను ప్రలోభపెట్టి తిరిగి దివాన్ పదవిని సంపాదించాడు. చూశారు కదా, కోరి మరీ తామే ఆంగ్లేయులను ఉత్తర సర్కారుల రాజకీయాల్లోకి ఆహ్వానించి తమ దివాన్ని తామే తొలగించుకోలేని స్థితిలో పడిపోయారు విజయనగర ప్రభువు. చివరికి అతని దుష్టత్వాన్ని అర్థం చేసుకున్న కంపెనీ డైరెక్టర్లు సీతారామరాజును దివాన్ పదవి నుండి తొలగించారు. విజయరామరాజు టు ఉత్తముడే గాని సమర్థుడు కాడు. సీతారామరాజును తొలగించిన తరువాత అతని పాలన బలహీనమైంది. ఆంగ్లేయులకు సైన్య సహకారం అందించినందువలన పెద్ద మొత్తంలో పేష్కుష్ బకాయి పడ్డాడు. 8.5 లక్షల రూపాయల బకాయి ఉందని, దాన్ని వెంటనే చెల్లించమని కంపెనీ విజయరామరాజుకు ఇచ్చిన ఆదేశానికి తాను బకాయి పడలేదని అతను బదులివ్వడంతో ఆంగ్లేయ కంపెనీ సైన్యం విజయనగర కోటను క్రీస్తు శకం 1793 ఆగస్టులో ముట్టడించి ఆక్రమించుకుంది. ఆంగ్లేయులది భస్మాసుర హస్తమని ఈ చర్యతో విజయరామరాజుకు అర్థమైంది. విజయరామరాజు పట్ల ప్రగాఢమైన అభిమానం గల ప్రజలు ఆంగ్లేయ కంపెనీ చర్యను నిరసించారు. వారి భూమిశిస్తు చెల్లించడానికి నిరాకరించారు. ఈ తిరుగుబాటులో విజయరామరాజు ప్రోద్బలం ఉందని భావించిన కంపెనీ విజయనగర సంస్థానాన్ని తమ పాలనలోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించి విజయరామరాజును మచిలీపట్నం వెళ్ళమని, అతని నెలకు 1200 రూపాయల పింఛను లభించగలదని ఆదేశించింది. విజయరామరాజు కంపెనీ ఆదేశాలను ధిక్కరించి విజయనగరానికి భీమునిపట్నానికి మధ్యలో గల పద్మనాభం అనే క్షేత్రానికి చేరుకున్నాడు. కంపెనీ సైన్యాలు పద్మనాభ గ్రామాన్ని ముట్టడించాయి. క్రీస్తు శకం 1794లో జరిగిన పద్మనాభ యుద్ధంలో విజయరామరాజు టు వీరమరణం పొందాడు. విజయరామరాజు మరణం నాటికి అతని కుమారుడైన నారాయణబాబుకి 8 ఏళ్ల వయస్సు. అతడు కొండ ప్రాంతమైన
మక్కువలో తలదాచుకున్నాడు. అక్కడ గిరిజనులు నారాయణ బాబు పక్షాన చేరి కంపెనీతో పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ గిరిజన ప్రాంతానికి సైన్యాన్ని పంపడం క్షేమదాయకం కాదని కంపెనీ అధికారులు భావించారు. విజ్ఞతతో వారు నారాయణ బాబుతో సంప్రదింపులు జరిపారు. నారాయణ బాబుకు విజయనగర సంస్థానాన్ని ఇవ్వడం జరిగింది. అతడు ఆంగ్లేయ కంపెనీకి 8.5 లక్షలకు బదులు 5 లక్షలు పేష్కుష్ చెల్లించడానికి అంగీకరించారు. పద్మనాభ యుద్ధం తరువాత విశాఖపట్నం మండలం కలెక్టర్ గారు అప్పటికే లింగభూపతి వన్ మరణించటంతో అతని సోదరుడు కృష్ణభూపతి పెద్ద కొడుకు అయిన జగన్నాథ భూపతిని జైపురం నుంచి రప్పించి మాడుగుల సంస్థానాధిపతిని చేశారు. కంపెనీ పాలనా కాలంలో ఆంధ్రదేశమంతా విపరీతమైన కరువు కాటకాలు సంభవించాయి. వారు పన్నుల వసూలు మీద చూపించిన శ్రద్ధను నీటిపారుదల సౌకర్యాలు కల్పించడంలో చూపించలేదు. దాంతో పంటలు సరిగ్గా పండేవి కావు. వారి భారీ పరిశ్రమల కారణంగా ఇక్కడ కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. దాంతో పరిశ్రమల్లో పనిచేసే వారంతా వ్యవసాయం వైపు మళ్ళారు. అవసరమైన దానికంటే ఎక్కువ మంది వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. తిండి గింజల కొరత, పశుగ్రాసం కొరత ఏర్పడింది. 100,000 మంది ఈ కరువుతో మరణిస్తే 50 లక్షల మంది దాకా కరువుతో విలవిల్లాడారు. జగన్నాథ భూపతి మాడుగుల సంస్థానాధీష్డు అయ్యేటప్పటికీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఇది చాలదన్నట్టుగా లింగభూపతి పినతండ్రికి ఒక ఉంపుడుగత్తు వలన పుట్టిన కుమారుడైన అప్పలభూపతి జగన్నాథ భూపతి సంస్థాన హక్కును సవాలు చేస్తూ తానే అసలైన వారసునంటూ పెద్ద వివాదం లేవదీశాడు. అతడి వాదాన్ని ఎవరూ సమర్థించలేదు. అయినా అతడు మొండిగా ఏజెన్సీలో తనకు మద్దతుదారులను కూడగట్టుకొని నయాన భయాన వేలాది రూపాయలు వసూలు చేస్తూ 15 సంవత్సరాల పాటు అలజడి సృష్టించాడు. అతడు జగన్నాథ భూపతికి కంట్లో నలుసులా తయారయ్యాడు. చివరికి అతడి మరణంతోనే ఆ గొడవ సద్దుమణిగింది. క్రీస్తుశకం 1802లో ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులందరితో శాశ్వత ఒప్పందం పెర్మనెంట్ సెటిల్మెంట్ చేసుకుంది. అప్పటి విశాఖపట్నం మండల కలెక్టర్ అలెగ్జాండర్ అలా జగన్నాథ భూపతితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత 15 ఏళ్లపాటు అంటే 1817 వరకు ఆయన మరణం వరకు జగన్నాథ భూపతి పాలన కొనసాగింది. క్రీస్తుశకం 1813లో కరువు కాటకాల మూలంగా ప్రజల నుంచి శిస్తులను వసూలు చేయలేకపోవడంతో బ్రిటిష్ వారికి 5,000 రూపాయలు బాకీ పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆంగ్లేయులు శిస్తుల వసూలుకు మినహాయింపు ఇచ్చేవారు కాదు. ఈ పరిస్థితుల్లో జమీందారీని జైపూర్ సంస్థాన ప్రభువులకు 5 లక్షల రూపాయలకు తాకట్టు పెట్టాడట. ఈ మొత్తం నుంచే ఆంగ్లేయులకు పడ్డ బాకీని చెల్లించటమే కాకుండా ప్రజలను కరువు పరిస్థితుల నుండి ఆదుకునే చర్యలు చేపట్టాడట.